రాత్రి ఇంటికి ఆత్మ వచ్చింది. నిన్ను చంపి మా అమ్మ నాన్నల పగ తీరుస్తాను. అఖిల నా కూతురు. ఇప్పుడు చెప్పమ్మా, నెల రోజుల క్రితం చనిపోయిన నా కూతురు వచ్చి మీ ఆయన్ని ఎత్తుకుపోయిందా? చూడు, మా పిల్లపై నిందలు వేసి దానికి ఆత్మశాంతి లేకుండా చేయకు. నో, మీరేదో మాయ చేస్తున్నారు. ఈ వీడియోలో ఉంది అఖిలే. మా కూతుర్ని కనబడితే తీసుకురా అమ్మా, మేము సంతోషిస్తాం. అంతేకాని ఇలా అబద్ధాలాడకు. అయినా మా కూతురే బ్రతుకుంటే మేమిలా అరవింద్ దగ్గర ఉండాల్సిన అవసరం ఏముంది? ఏం జరిగిందో తెలుసుకుంటాను. వంశీ గారిని ఎలాగైనా దక్కించుకుంటాను. మాయా, అఖిల వీళ్ళ ఫ్యామిలీతో గేమ్ ఆడడం మొదలు పెట్టినట్టుంది. ఇంతకీ వంశీని ఎవరు కిడ్నాప్ చేశారో తెలిసిందా కృష్ణవేణి? సీసీటీవీలో ఎవరో అమ్మాయి కనిపించింది కదా, ఆ అమ్మాయి ఎవరు? నేను వంశీ గారిని అఖిలతో సీసీటీవీలో చూడగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను మామయ్య. ఎందుకు? మాయా ప్రకాష్లకి అఖిలతో సంబంధం ఉందేమో తెలుసుకోవడానికి వెళ్ళాను. ఏమైనా చెప్పారా? అఖిల వాళ్ళ కూతురంట. అయితే ఖచ్చితంగా ఆ అమ్మాయి మన ఈశ్వరి కూతురే అయి ఉంటుంది. చిన్నప్పుడే ఆమెను ఎత్తుకుపోయారు. ఆడపిల్ల పుడితే అఖిల అని పేరు పెట్టాలని ఎప్పుడో అనుకున్నాం. పదండి, మన ఆడపిల్ల ఎక్కడున్నా పట్టుకుని నిజం చెప్దాం. వంశీ తన బావేనని చెప్దాం. అక్కర్లేదు మేడం, అఖిలకి వంశీ తన బావా అని తెలుసు. మాయాదేవి ప్రకాష్లు చిన్నతనం నుంచి అఖిలకు మన కుటుంబంపై పగ నూరిపోసారు. అంటే తను నా చెల్లెలా మామ్? అవును అరవింద్, చిన్నప్పుడే తన ఎత్తుకెళ్లారు. మనపై పగ సాధించడానికి లండన్ నుంచి వస్తున్నారు. దారిలో యాక్సిడెంట్ అయి అఖిల చనిపోయింది. అయ్యో, ఈ విషయం చాముండికి చెప్పాలి. ఎలా రియాక్ట్ అవుతుందో పాపం. కూతురు ఎప్పటికైనా దొరుకుతుందన్న ఆశతో ఉంది. సీసీటీవీలో కనిపించిన అమ్మాయి చనిపోయిందా? చనిపోయిన అమ్మాయి వంశీ గారిని ఎలా ఎత్తుకుపోతుంది? అఖిల ఇండియా వచ్చిన రోజే చనిపోయింది. సీసీటీవీలో కనిపించింది ఆవిడ ఆత్మ. అంటే వంశీ నెత్తికెళ్ళింది అఖిల ఆత్మ? అవును మేడం, అఖిల ఆత్మరూపంలో వచ్చి వంశీ గారిని ఎత్తుకుపోయింది. మరిప్పుడెలా?
వంశీ, ఈరోజుతో మనం ఒకటవుతున్నాం. ఇక నుండి ఈ ప్రపంచానికి దూరంగా నాకు దగ్గరగా నువ్వుంటావు. అవును, ఒకటవుదాం. నాతో పాటు రా వంశీ. అందర్నీ మర్చిపో, నన్ను మాత్రమే గుర్తుపెట్టుకో. వంశీ, నా కళ్ళల్లోకి చూడు. ప్రపంచం మొత్తం నా కళ్ళల్లో నీకు కనిపిస్తుంది కదా వంశీ. చావు పుట్టుకలు మన చేతిలోనే ఉంటాయి. ఎక్కడ పుట్టాలో ఎక్కడ చావాలో మనమే తేల్చుకోవాలి. నిన్ను స్వర్గంలోకి తీసుకెళ్తాను. బ్రతకడం అంటే రోదన, ఎన్నో సమస్యలుంటాయి వంశీ. దాన్నుంచి బయటపడితేనే సంతోషం ఉంటుంది. అఖిల, సంతోషం దుఃఖం అంటే ఏంటి? నాతో ఉండడం సంతోషం, ఈ ప్రపంచంలో ఉండడం దుఃఖం. నీతో ఉంటే సంతోషమా అఖిల? అవును వంశీ. మరి మనం ఈ లోకానికి దూరంగా వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. నాకొక ప్లేస్ తెలుసు, అక్కడికెవ్వరూ రారు, వస్తే తిరిగిపోరు. అఖిల, నువ్వు చాలా మంచిదానివి. అవును వంశీ, నేను చాలా మంచిదాన్ని. అంతేకాదు, నేనెప్పుడూ నీదాన్ని. నీ కళ్ళల్లో ఏదో ఆకర్షణ ఉంది. ఆ ఆకర్షణ పేరు ప్రేమ వంశీ. ఎన్నో భాషల్ని అది ఒక్కసారిగా పలకగలదు. వంశీ, ఈ లోకంలో కష్టాలుంటాయి, వాటి వెంట కన్నీళ్ళూ ఉంటాయి. ఇవేవీ లేని ఒక లోకం ఉంది. ఎక్కడ? ఆ లోకంలో బాధ కన్నీళ్ళు ఉండవు, సంతోషం మాత్రమే ఉంటుంది. వెళ్దామా? వెళ్దాం. పద వంశీ, ఆ సంతోషం రావాలంటే ఈ దుఃఖాన్ని దాటేద్దాం. వంశీ, ఈ హద్దు దాటితే ఎవ్వరూ ఊహించినంత ప్రేమ మనసొంతమవుతుంది. నిజంగానా? నిజం వంశీ. ఇక్కడ్నుంచి కిందకి దూకితే దేవకన్యలు కనిపిస్తారు. అలా దూకితే చచ్చిపోతాం కదా. లేదు వంశీ, వేరే లోకం చేరతాం. ఆ లోకంలో మనుషులకు విలువ లేదు, మనసులకు మాత్రమే విలువుంది. ఎన్నో కష్టాలున్న ఈ లోకం నుంచి మనం సంతోషాల్ని వెతుకుతూ ఆ లోకం చేరుతున్నాం. నువ్వెంతో అదృష్టవంతుడివి, అందుకే ఇంత చిన్న వయసులోనే నువ్వు ఆ లోకాన్ని చూడగలుగుతున్నావు. వంశీ, భయపడకు, నీకేం కాదు. దేవకన్యలుంటారని చెప్పాను కదా, వాళ్ళు మనల్ని పలకరిస్తారు. వంశీ, అటు కాదు ఇటు. నిన్ను తీసుకువెళ్ళేదే నేను. నా మీద నీకు నమ్మకం లేదా? నమ్మకం ఉంది, చాలా నమ్మకం ఉంది. మంచిది వంశీ, నన్ను నమ్మితేనే నిన్న లోకానికి తీసుకువెళ్ళగలను. ఆ లోకంలో నాకు తెలిసిన వాళ్ళున్నారా? ఎంతోమంది ఉన్నారు వంశీ, నేను కూడా ఉంటాను.
అక్కడికి ఎప్పుడు వెళ్దాం? ఇప్పుడే వంశీ, ఇంకొద్ది క్షణాల్లో అక్కడికి వెళ్దాం. అటు చూడు వంశీ, ఎంత అందంగా ఉందో. వంశీ, హగ్ చేసుకో. వంశీ, ఈరోజు నిన్ను చంపేస్తున్నాను. ఇక నువ్వు ప్రేతాత్మవై నాలో కలిసిపోతావు. ఈ లోయలో పడితే అనాథ శవంలా మిగిలిపోతావు. అంత్యక్రియల్లేక ప్రేతాత్మవవుతావు. డాడీ, నేను వంశీని చంపేశాను. ఐ కిల్డ్ వంశీ. వంశీని చంపేశాను. వెరీ గుడ్ అఖిల, చాలా మంచి పని చేశావు. ఎలా చంపావు అఖిల? కొండ మీద నుంచి తోసేశాను మమ్మీ. అఖిల, ఆ కుటుంబంలో మిగిలిన వాళ్ళని కూడా చంపేయి. అవసరం లేదు మాయా, తల్లి వేరు కట్ చేశాక చెట్టు బ్రతుకుతుందా? ఇది కూడా అంతే. వంశీ చనిపోయాడన్న బెంగతో కృష్ణవేణి కూడా చనిపోతుంది. కొడుకు కోడలు చనిపోయారన్న దిగులుతో ఆ రత్నప్రభ సృజనులు కూడా చనిపోతారు. వాళ్ళ కుటుంబం నాశనం అవుతుంది. కరెక్టే ప్రకాష్, అఖిల చంపితే వాళ్ళు ఒక్కసారి చచ్చిపోతారు. అదే కొడుకు మీద బెంగతో అయితే వాళ్ళు తలుచుకొని తలుచుకొని చేస్తారు. ఒక్కసారి చనిపోవడం కంటే క్షణ క్షణం చస్తూ బ్రతకడం ఇంకా నరకంగా ఉంటుంది. ఆ శిక్ష వాళ్ళకి పడాలి. మమ్మీ, డాడీ, ఇక నేను బయలుదేరుతాను. చనిపోయిన వంశీని ప్రేతాత్మగా మార్చి నాతో పాటు పైకి తీసుకుపోతాను. అరవింద్, వంశీ ఏమయ్యాడ్రా? కంగారు పడకు మామ్, తప్పకుండా వచ్చేస్తాడు. నిన్నటి నుంచి ఏం తీసుకోలేదు. కాస్త టిఫిన్ అయినా తిను. అలివేణి, వెళ్ళి టిఫిన్ తీసురా. వద్దురా, వంశీ దొరికేంత వరకు నాకు పచ్చి మంచినీళ్ళు కూడా వద్దు. అలా అయితే ఎలా మేడం? మీరు బాగుంటేనే అందరం బాగుంటాం. కాదు కృష్ణవేణి, వంశీ ఏమయ్యాడో తెలియక నా గుండె పగిలిపోతుంది. నాకిప్పుడే వద్దు. హలో సార్, గుర్తు తెలియని శవం ఒకటి దొరికింది. ఒకసారి మీరు వచ్చి కన్ఫర్మ్ చేసుకుంటారా? ఏ, ఎవరయ్యా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? గుర్తు తెలియని శవం దొరికితే మెయిన్ రావడం ఏంటి? సార్, మీ ఇంట్లో ఒక అతను కనిపించట్లేదని కమిషనర్ గారు చెప్పారు కదా, బహుశా అతనేమోనని.
సార్, మీ వ్యక్తి అయ్యుండొచ్చు కాకపోయి ఉండొచ్చు, ఒకసారి మీరు వచ్చి చూసి వెళ్ళండి సార్, తొందరగా రండి సార్. అరవింద్, ఎవర్రా ఫోను? అది మార్చురీలో ఎవరిదో సెవ ఉందట, వచ్చి చూడమంటున్నారు. అది వంశీ దయ్య ఉండదు, నా బిడ్డకి ఏం కాదు. నేను నమ్మను. డాడ్, అన్నయ్యకి ఏం కాదు. మామ్, జస్ట్ ఫేక్ కాల్ కూడా కావచ్చు, కంగారు పడకండి, పదండి వెళ్దాం. నేను రాను. కృష్ణవేణి, వంశీ గారికి ఏం కాదు, మనం వెంటనే వెళ్ళి చూసొద్దాం, మనకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. రత్న, అలివేణి చెప్పింది నిజం, వెళ్ళి చూసొద్దాం, ఖచ్చితంగా మన వంశీకి ఏమీ కాదు. నేను రాను, నా బిడ్డకి ఏమీ కాదు. నేను రాను, నేను చూడక్కర్లేదు, నా బిడ్డకి ఏమీ కాదు. మామ్, ప్లీజ్ మామ్. ఊరికి వెళ్ళి చూసొద్దాం. రామా, ప్లీజ్ మామ్. పదరత్న, అంత ఎత్తు నుండి పడి ముక్కలైపోతావు అనుకున్నాను, బట్ యు ఆర్ స్టిల్ ఇన్ వన్ పీస్. ముఖం ఇంకా అలాగే అందంగా ఉంది, కానీ చచ్చిపోయావు కదా. ఐఎమ్ హ్యాపీ. రారత్న, వద్దు వద్దు సృజన్. రత్న, నా మాట విను, లోపలికి వెళ్దాం పద. లోపల మన అబ్బాయి ఉండుండడు, అయినా ఒకసారి చూసి కన్ఫర్మ్ చేసుకుందాం. వద్దు వద్దు సృజన్, నా వంశీకి ఏం కాదు, చూడక్కర్లేదు, వెళ్ళిపోదాం పదండి. ఓకే డాడ్, మామతో కలిసి మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి చూసొస్తాను. అరవింద్, వద్దు, చూడక్కర్లేదు, లోపల మీ అన్నయ్య ఉండడురా, వాడు చిరంజీవిరా, వాడికేం కాదు, పదండి వెళ్ళిపోదాం. మామ్, ఒక్కసారి లోపలికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకొచ్చేస్తాను, అది ఖచ్చితంగా అన్నయ్య అయి ఉండడు, నన్ను వెళ్ళని మామ్. అరవింద్, వద్దు, చూడాల్సింది ఏమీ లేదు, మీ అన్నయ్య అక్కడ ఉండడురా. ప్లీజ్ రా, వెనక్కి వెళ్ళిపోదాం, వెళ్ళిపోదాం. పోనీ ఒకసారి చూసి రానివ్వండత్తయ్యా, డౌట్ తీరిపోతుంది కదా. నాకేం డౌట్ లేదు, నా వంశీకేమీ కాదు, వాడు చిరంజీవి. మీరందరూ అనవసరంగా కంగారు పడుతున్నారు.
రత్న, నీకేమైనా పిచ్చా? ఒక్కసారి వెళ్ళి చూసిరాని, లోపలుంది మన వంశీయ కాదో తెలియాలి కదా. నా కాదు, మీకే పిచ్చి. బ్రతికున్న కొడుకుని చచ్చిపోయాడని అనుమానిస్తున్నారు. మీరసలు మనుషులేనా? మామ్, ఏం కాదు, ఒకసారి వెళ్ళి చూసొచ్చేద్దాం. అన్నయ్య అయ్యుండడు, అయినా ఒకసారి చూడడం వల్ల నష్టం లేదుగా. అవునత్తయ్య, ఒకసారి చూసి రానివ్వండి. మనం వెళ్ళొద్దు, ఇక్కడే ఉందాం. ఒకసారి అరవింద్ వెళ్తారు. కుదరదు, అక్కడ చూడాల్సింది ఏమీ లేదు. నా కొడుకు ఇక్కడ ఉండడు. పదండి, పోదాం. అత్తయ్య, రత్న ఈ పాటికి వంశ ఇంటికి వచ్చేసి ఉంటాడు. పదండి. ఓ వంశీ, బయట మీ అమ్మ నువ్వు చచ్చిపోయావని ఏడుస్తుంది. ఎంత బాగుందో తెలుసా, హ్యాపీగా ఉంది. మీ డాడీ కూడా ఏడుస్తున్నాడు వంశీ. ఇలాగే మీ ఇంట్లో ఉన్న అందరూ ఏడ్చి ఏడ్చి కుళ్ళి కుళ్ళి చావాలి. మీ వాళ్లకి నువ్వు చచ్చిపోయినట్టు ఇంకా తెలియదు వంశీ. ఇక్కడికొచ్చి నీ శవాన్ని చూశాక గుండె పగిలి చస్తారు.